స్థానిక రామారావుపేట శివాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ షటిల్ బ్యాడ్మింటన్ స్టేడియంలో కాకినాడ ఐడిఏ అధ్యక్షులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి షటిల్ పోటీలో విజేతలకు నిలిచిన డాక్టర్ కిరణ్, డాక్టర్ చైతన్యలకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ, మన కాకినాడకు చెందిన కిరణ్, చైతన్యలు శని ఆదివారాల్లో సాగిన రాష్ట్రస్థాయి షటిల్ పోటీల్లో విజేతలుగా నిలవటం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల కోసం సమయం కేటాయించుకోవాలి, తద్వారా వారి ఆరోగ్య సంరక్షణ పెంపొందించుకోవచ్చన్నారు. డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ, మొత్తం 20 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో విజేతలకు నిలవటం చాలా ఆనందంగా ఉందని, మాకు అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలని చెప్పారు. అనంతరం డాక్టర్ కిరణ్ డాక్టర్ చైతన్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషన్, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న సినిమాలో విజయవాడలో మా కాకినాడ నుంచి డాక్టర్ కిరణ్, డాక్టర్ చైతన్య పలువురు క్రీడాకారులతో పోటాపోటీగా సాగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలుగా నిలవటం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. ఈరోజు వారిద్దరికీ కూడా చిన్న అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ డాక్టర్ హర్ష, అన్నూర్ వారందరూ కూడా చాలా బాగా ఈ క్రీడా పోటీలని ఆర్గనైజ్ చేశారు. సో ముందు కూడా కాకినాడకి మరిన్ని కప్పులు పథకాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వారిద్దరినీ అభినందిస్తున్నారు. ఈ క్రీడల్లో వారి వారి అనుభవాన్ని వారు తెలియజేస్తారు. ఈ టోర్నమెంట్ సాటర్డే సండే 2 డేస్ అయింది. రౌండ్ రాబిన్ లీగ్ లో పెట్టారు. డాక్టర్ చైతన్య నేను పార్ట్నర్స్ గా ఆడాం. సో మొత్తం టోటల్ 25 మ్యాచెస్ దాకా ఆడి ఫైనల్స్ వచ్చాం. ఫైనల్స్ లో హర్ష నాకు టఫ్ ఫైట్ ఇచ్చారు, బట్ మా పార్ట్నర్ సమయానుసారంగా ఆడి బాగా ఆడి టోర్నమెంట్ గెలిచాం. అండ్ మా డాక్టర్ గారు, మా ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ వల్లే ఈ టోర్నమెంట్ గెలిచి విజయం గెలిచాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much.